ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా హీట్ హీట్ గా సాగిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం రేపల్ల రాజకీయం మీదే అందరి దృష్టి పడింది. ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు అనగాని సత్యప్రసాద్. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగబోతున్నారా లేదంటే పార్టీ నుంచి బయటికి వచ్చేసి వైసీపీలో చేరబోతున్నారా, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. కానీ ఖచ్చితంగా రేపల్లే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్ త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనే పక్కా సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు అనుకూలించబోతున్నాయి ఆయన చేరికకు సంబంధించి అనేది ఇరువైపులా ఒకసారి చూసుకుంటే గనక అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నమ్మిన బంటుగా ఉన్న ఎమ్మెల్యే ఆయన పార్టీ మారతారు అంటే ఎవరు నిజంగా నమ్మని పరిస్థితి అన్నమాట. కానీ ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చింది, అవసరం రేపల్లే ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్, లేకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి రేపల్ల నియోజకవర్గం సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారా? ఎందుకంటే అది చాలా క్లిష్టమైన స్థానం. అది గనక అంటే ప్రస్తుతం ఓవరాల్ గా 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి దక్కిన 23 స్థానాల్లో ఇద్దరు ఆల్రెడీ బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది, ఒకరు ఆల్రెడీ మద్దతు ఇస్తున్న నేపథ్యం, ముగ్గురు ఆ ముగ్గురిని మినహాయిస్తే 20 మంది, 20 మందిలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే బాలయ్యబాబు గారిని తీసేస్తే గనక ఇంకా 18 మంది. ఆ 18 స్థానాల మీదే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఒక్కొక్కరిని వైసీపీలోకి ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టిందా అంటే ఇప్పుడు 4వ వ్యక్తిగా అనగాని సత్యప్రసాద్ వైసీపీకి మద్దతు ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ మోపుదేవ్ వెంకటరమణ వైసీపీ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన ఆల్రెడీ రాజ్యసభకి ఎంపిక చేయడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా అనగాని సత్యప్రసాద్ కి అక్కడ ఎటువంటి పోటీ ఉండని పరిస్థితి, వైసీపీ ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వలంనేని వంశీ గారి తరపున అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గన్నవరం నియోజకవర్గానికి అక్కడ మళ్ళీ వైసీపీ ఇన్ఛార్జ్ గా వేరే వ్యక్తి ఉండడం, ఒకవేళ ఈయన వైసీపీలోకి చేరితే వాళ్ళిద్దరిలో రేపొద్దున ఎవరికి మళ్ళీ ఆ సీటు కేటాయిస్తారు అనే ఒక సందిగ్ధం అయితే కొనసాగుతుంది. కానీ ఇక్కడ రేపల్లి విషయంలో ఆ అనుమానం లేదు. ఒకవేళ అనగాని సత్యప్రసాద్ కనుక వైసీపీలోకి వచ్చేస్తే అక్కడ లైన్ క్లియర్ అయిపోయినట్టే, భవిష్యత్తులో కూడా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం పూర్తిగా అనగాని సత్యప్రసాద్కే ఉంటుంది అనేది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న మరొక వ్యక్తి దేవినేని మల్లికార్జున్. ఆయన గతంలో 2004లో కాంగ్రెస్ పార్టీలో తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది, అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆయనకి సీటు దక్కకపోవడం, దేవినేని మల్లికార్జున్ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అనగాని సత్యప్రసాద్కి సీటు కేటాయించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ దేవినేని మల్లికార్జున్ గనక వైసీపీలోకి మొగ్గు చూపితే, వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైతే, అప్పుడు అనగాని సత్యప్రసాద్ రాకకి ఏమన్నా బ్రేక్ పడుతుందా? అప్పుడు ఈయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చే అవకాశాలు ఉంటే అప్పుడు ఏమన్నా ద్వారాలు క్లోజ్ చేస్తారా? ఎందుకంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్న అనగాని గనక వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాలి, ఆయన పదవికి రాజీనామా చేయాలి, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలి. అదే ఒకవేళ దేవినేని మల్లికార్జున్ గనక తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరాలి అంటే ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చి జగన్ గారి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటే సరిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఎవరు పార్టీ మారబోతున్నారు, ఎవరికి అవకాశం రాబోతుంది? ఎందుకంటే రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనగాని సత్యప్రసాద్ గారు కానీ ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అన్న అదే నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటేనే నియోజకవర్గానికి ఇంతకు మించిన సేవలు అందించడానికి వీలు కుదురుతుంది అని కనుక ఆయన ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా వైసీపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రేపల్లి నుంచి అనగాని టీడీపీ వీడబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఖండించిన పరిస్థితి కూడా ఉంది, ఖచ్చితంగా నేను టీడీపీ వీడి వెళ్ళను అని. కానీ అది రాజకీయాల్లో ఇటువంటి ఖండనలు ఇటువంటి ప్రచారాలు చాలా మామూలుగానే ఉంటాయి, తర్వాత ఉన్నట్టుండి ఒక్క సెకండ్లో అంతా జరిగిపోద్ది. ఆ పచ్చకండువా తీసి పక్కన పెట్టి వైసీపీ కండువా ధరించడం కూడా క్షణాల్లో జరిగిపోతుంటుంది. ఇప్పుడు రేపల్లి ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరగబోతుందా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం 90% అవుననే చెబుతున్నారు. రేపల్లి రాజకీయం ప్రస్తుతం చాలా హాట్ హాట్ గా నడుస్తోంది. ఈ హీట్ లోనే
ఒకటి లేదా రెండు రోజుల్లో అంటే ఒక రకంగా మహానాడుకు ముందే లేదంటే మహానాడు జరిగే టైంలోనే ఒక జలక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో కనీసం ఒకటి నుంచి మూడు అంటే ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా వైసీపీలో ఒక చేర్చుకునే ఆలోచనలో ఆ దిశగానే పావులు కదుపుతోంది, ఆ దిశగానే వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది వైఎస్ఆర్సీపీ అనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఒకవేళ అదే కనుక నిజమైతే రేపల్లి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ అతి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.